హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరో మీడియా. నేను మీ కేవియర్. ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ కు సంబంధించి ఇక ఫుల్ డీటెయిల్స్ వచ్చినాయి. 81.86% పోలింగ్ నమోదైందని చెప్పి ఎన్నికల సంఘం నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. మహిళలు అత్యధికంగా 145 నియోజకవర్గాల్లో పురుషుల కంటే అధికంగా ఓటు వినియోగించుకోవడం ఖచ్చితంగా వైసీపీకి పాజిటివ్ వేవే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఇక వీటన్నిటి సంగతి పక్కన పెడితే సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు, లబ్ధిదారులు అత్యధికంగా వైసీపీకి ఓటేశారన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో ఇక ఫ్యాన్ వార్, ఆంధ్రప్రదేశ్ అంటేనే ఫ్యాన్ వార్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒక పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ అధినేతగా టీడీపీ కూటమికి ఓటేయడం మినహా, బాలయ్యబాబు ఫ్యాన్స్ ఇట్లా కొంతమంది మినహా, మిగిలిన హీరోలందరూ కూడా సినిమాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వాళ్ళంటే ఎవరికి సపోర్ట్ చేయకుండా వాళ్ళ ఓటును వాళ్ళు మాత్రమే వినియోగించుకోవడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ డైరెక్ట్గా వాళ్ళ బాబాయ్ కోసం, పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వెళ్ళి ప్రచారం కూడా చేసిన సందర్భాలు అంటే ఒకటి రెండు మినహాయిస్తే మిగతా అంటే మేజర్ హీరోలు ఎవరైతే ఉన్నారో, టాలీవుడ్ లో బాగా వెళ్ళునుకుపోయిన హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యూట్రల్ గా ఉండిపోయారు. అయితే వాళ్ళు ఇచ్చిన హింట్స్, సింబాలిక్ గా వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు ఇవన్నీ ఒక రకమైన చర్చకు మొన్నటి నుంచే దారితీసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు పోలింగ్ రోజు ఉదయమే హైదరాబాద్ లో ఓటేసే క్రమంలో బ్లూ షర్ట్ తో రావడం, న్యూట్రల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు కూడా అవుట్ రైడ్ గా టీడీపీకి వ్యతిరేకంగా ఓటేసిందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గతంలో 2009 టీడీపీ కోసం పనిచేసి యాక్సిడెంట్ గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు లోకేష్ అండ్ బ్యాచ్ ఎట్లా కుట్రలు పనిందో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బాగా తెలుసు. ఆ నేపథ్యంలో చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ టీడీపీకి దూరమైన పరిస్థితి. 2019 ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్ కే మద్దతు ఇచ్చినట్టు కొన్ని విశ్లేషణలు వినిపించాయి. ఇప్పుడు 2024 సైతం టీడీపీకి ఆయన వర్గం సపోర్ట్ చేయలేదన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అవుట్ రైట్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా వైసీపీకి ఓటేశారన్న చర్చ జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ సైతం మొన్న నంద్యాలలో ఆయన ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, డియరెస్ట్ ఫ్రెండ్ శిల్ప రవిచంద్రారెడ్డికి డైరెక్ట్గా వెళ్ళి మద్దతు ఇవ్వడం కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాంతో మెగా అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి సంబంధించిన ఫ్యాన్ వార్ కూడా పెద్ద ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పచ్చ ఛానళ్లలో డిబేట్లు పెట్టడం, బన్నీని కొంతమంది అంటే సామాజిక ఉద్యమకారులని వీళ్ళు ట్యాగ్లైన్ ఇస్తారు కదా, అట్లాంటి రోజులు తిట్టించే కార్యక్రమాన్ని కూడా చేశారనమాట. నిన్న దాని మీద మనం ఒక స్టోరీ కూడా చేసాం. ఇకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం వైఎస్ జగన్ కే అవుట్ రైడ్ గా సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇట్లా అంటే మెగా ఫ్యాన్స్ మినహాయిస్తే అల్లు అర్జున్ కు, తర్వాత ప్రభాస్ కు, మహేష్ బాబుకు, ఎన్టీఆర్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా అవుట్ రైడ్ గా వైఎస్ఆర్సీపీకి ఒన్ సైడ్ ఓటింగ్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా లోకేష్ కు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ బ్యాచ్ టీడీపీకి చుక్కలు చూపించినట్టు ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది అన్నది విశ్లేషణ. సో ఫలితాల తర్వాత ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, వేచి చూద్దాం అప్పటివరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్, థ్యాంక్ యూ.